హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ అప్డేట్ నేను మీ సిద్ధగా ఉన్న సుదర్శన్ ఇక మొత్తం మీద చంద్రయాన్ సాధించినటువంటి విజయం చాలా గొప్పది అని చెప్పేసి మన్ కీ బాత్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట ఇక మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరెవరైతే పేర్లు ప్రకటించిండో ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళలో సగం మందికి టికెట్లు ఇవ్వడు అని చెప్పేసి టికెట్లు ఇవ్వడు కేసీఆర్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక మొత్తం మీద ఇక్కడ గిరిజనుల డిక్లరేషన్ తోటి గిరిజనులు ఏం నమ్మరు అని చెప్పేసి ఇక్కడ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తా ఉంది అయితే మరో మూడు రోజుల్లో వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిచే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది ఇక ఆఫ్టర్నూన్ అప్డేట్స్లో ముందుగా వెలుగు దినపత్రికలు ఉన్నటువంటి అప్డేట్స్ చూద్దాం చంద్రయాన్ 3 విజయం చాలా గొప్పది మన్ కీ బాత్లో మోడీ చంద్రయాన్ 3 విజయం చాలా గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఈ విజయం ఎంత పెద్దదంటే దానిపై ఎంత చర్చ జరిగినా తక్కువే అనిపిస్తుందన్నారు మన్ కీ బాత్ 104వ ఎపిసోడ్లో మోదీ ఈ కామెంట్ చేశారు కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాలపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు యమునా నదిలో వరదలు కొండ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడడం వంటి ఇతర సంఘటనలపై చర్చించారు పర్యావరణానికి సంబంధించి చెట్ల పెంపకం నీటి సంరక్షణపై కూడా ఆయన ఉద్ఘాటించారు నీటి సంరక్షణ కోసం చేస్తున్న కృషిని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని షాదోల్ ప్రాంతంపై చర్చించారు ఇటీవల ముగిసిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2023లో పతకాలు సాధించిన ప్రగతి ఆమ్లాన్ ప్రియాంకలతో ప్రధాని మోడీ మాట్లాడారు ఇక 2014 అక్టోబర్ 3 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు మోడీ ఒకే నెల అంటే ఆగస్టులో 2 సార్లు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించడం ఇదే తొలిసారి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద చంద్రయాన్ 3కి సంబంధించి ఇది గొప్ప విషయం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఉన్నారు ఏ కేసీఆర్ ప్రకటించిన సగం మంది అభ్యర్థులకు టికెట్ ఇవ్వరు బండి సంజయ్ సీఎం కేసీఆర్ ప్రకటించిన సగం మంది అభ్యర్థులకు టికెట్ ఇవ్వరని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఉంటుందో అక్కడ అపోజిట్ వ్యక్తికి డబ్బులు సహాయం చేస్తారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ డబ్బులు పంచారని తెలిపారు ఈ విషయాన్ని వాళ్ళ ఎమ్మెల్యేలే స్వయంగా బయటపెట్టారని బండి సంజయ్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్తో దళితులకు ఒరిగేదేమీ లేదని బండి సంజయ్ విమర్శించారు అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మండిపడ్డారు ఇక దళిత కుటుంబాలకు మోడీ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆయన అన్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా చివరికి అధికారంలోకి వచ్చేది మాత్రం భారతీయ జనతా పార్టీ అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ బీజేపీ ఆధ్వర్యంలో మానకొండూరులో ప్రవాసీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జీలుగా వచ్చిన ఎమ్మెల్యేలతో చాలాసేపు ఆయన మాట్లాడినరు అయితే కేసీఆర్ ప్రకటించినటువంటి ఎమ్మెల్యేల లిస్ట్ ఉంది కదా ఆ లిస్టులో సగం మందికి టికెట్లు ఇవ్వడు కేసీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు ఇక టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు 7 మృతి టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 7 మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 24 పరిగణాల జిల్లాల్లోని బరాసత్లోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఆగస్టు 27 అంటే ఇవాళ తెల్లవారుజామున పేలుడు జరిగింది ఆ టైంలో అక్కడే ఉన్న 7 ప్రమాదం దాటికి అక్కడికక్కడే మృతి చెందారు స్టేట్ యూనివర్సిటీకి 3 కిలోమీటర్ దూరంలో పేలుడు జరగ్గా 5 గాయపడ్డారు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే పేలుడు దాటికి చుట్టుపక్కల బిల్డింగ్లు సైతం బీటలు వారాయి మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతంలో భయానిక వాతావరణం నెలకొంది క్షతగాత్రులను బరాసత్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు శిథిలాల మధ్య చిక్కుకున్న పలువురు స్థానికులని కాపాడారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారంట ఈ టపాసులు ఏందో కానీ పాపం ప్రాణాలు తీసిపడేసింది ఇక జీడిపి గ్రోత్ రేట్లో భారత్ టాప్ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది జీడిపి వృద్ధి రేట్లో దూసుకుపోతుంది ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నత స్థాయిలో నిలిచింది ఆదివారం అంటే ఇవాళ భారతదేశ జీడిపి వృద్ధి రేటును అమెరికా చైనా ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చుతూ కేంద్ర ప్రభుత్వం గ్రాఫ్ను విడుదల చేసింది భారతదేశ జీడిపి వృద్ధిని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చిన గ్రాఫ్ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం పంచుకుంది అయితే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో టాప్ 10లో ఉంది
ప్రపంచ వేదికపై ఈ అద్భుతమైన జీడిపి వృద్ధి రేటును ప్రదర్శిస్తుందని పేర్కొంది. అయితే గ్రాఫ్ 5.9% జీడిపి వృద్ధి రేటులో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా, ఆ తర్వాత యుఎస్, ఆ తర్వాత కెనడా, ఆ తర్వాత జపాన్ ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీడిపి గ్రోత్ రేట్లో టాప్లో ఉందంట భారత్. టాప్ రేట్లో జీడిపి ఉంది, బాగానే ఉంది, కానీ ప్రజల జీవితాలు ఎందుకు మరి అధమస్థాయికి వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది ఇక్కడ చర్చ జరగాలి. ఇక నదిలో తేలుతున్న శిల రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయేనా? అయితే రామసేతుకు సంబంధించినటువంటి ఆ శిలలకు సంబంధించి అక్కడ అప్పుడు ఇటుకలను అంటే నీటిలో తేలే విధంగా తయారు చేశారు. దాని ద్వారా ఇక్కడ ఎక్కడి నుంచి శ్రీలంక వరకు, ఇక్కడ కన్యాకుమారి నుంచి శ్రీలంక వరకు వేసినటువంటి ఏదైతే ఉందో అంటే వంతెన ఉందో ఆ వంతెన కట్టడానికి అవకాశం కల్పించింది ఏంటి అంట అంటే నీటిపైన తేలియాడేటువంటి ఇటుకలు తయారు చేసినారు. ఒకవేళ ఇప్పుడు ఒకటి దొరికిందంట మరి ఆ ఇటుక మరి అదేనా అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికలో. నదిలో తేలియాడుతున్న రాయి లభ్యం కావడం అది రామసేతు నిర్మాణానికి ఉపయోగించిందేనని వార్తలు రావడంతో బీహార్లోని ఓ ప్రాంతానికి భక్తులు తరలి వెళ్తున్నారు. వివరాలు బీహార్ రాజధాని పాట్నాలోని గంగానది ఘాట్ వద్ద నీటిలో తేలియాడుతున్న ఓ రాయి భక్తులకు కనిపించింది. దాన్ని బయటకు తీసి చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. రాయిపై శ్రీరామ్ అని ఉండటం, నీటిలో తేలియాడుతుండటంతో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయేనని భక్తులు నమ్మారు. అయితే ఈ వార్త వైరల్గా మారడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భక్తులు రాయిని చూసేందుకు తరలివచ్చారు. నదీ తీరంలో ఉన్న ఆలయంలోని నీటి తొట్టెలో దానిని వేశారు. అయితే భక్తుల రాకతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆ ప్రాంతాన్ని రామ్ ఘాట్గా మార్చాలని దేవాలయ సంఘాలు కోరుతున్నాయి. అది రామసేతులో ఉపయోగించిన రాయేనని దానిపై రీసెర్చ్ జరపాలని నిపుణులు కోరుతున్నారు. అయితే ఈ వాదన ప్రభుత్వం అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అయితే రామసేతుకు సంబంధించి నిజంగా కూడా ఇప్పుడు కూడా రామసేతు ఆనవాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ రామేశ్వరం నుంచి తర్వాత శ్రీలంక వరకు వేసినటువంటి నిర్మాణానికి సంబంధించి రాఖి కట్టించడానికి నెల వయస్సున్న పిల్లగాడిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులంట. ఇదో పరిశ్రమ ఉన్నట్టుంది కదా, రాఖీ కట్టించడానికి కూడా కథనం ఉందా? బిడ్డల కోరిక కాదనే, కోరికలతో కాదనే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చెప్పండి. కానీ ఒక చోట కూతురు కోరిక నెరవేర్చడానికి తల్లిదండ్రులు చేసిన పని తెలిస్తే మీరు విస్తుపోతారు. ఆమె కోరిక నెరవేర్చడానికి ఏకంగా నెల వయస్సున్న బాలుడినే కిడ్నాప్ చేశారు ఆ పేరెంట్స్. కంగు తినిపించేలా ఉన్న ఈ వార్తా వివరాలు దేశ రాజధాని ఢిల్లీలోని టాగూర్ గార్డెన్లోని రఘుబీర్ నగర్కు చెందినటువంటి సంజయ్ గుప్తా, అనితా గుప్తాలకు కుమారుడు గతేడాది మృతి చెందాడు. అప్పటి నుంచి కుమార్తెను జంట అపురూపంగా చూసుకుంటోంది. అయితే ఏది కోరినా కాదనకుండా చేస్తుంది. అయితే అన్న లేడనే బాధ చెల్లెలకు ఆవేదన మిగిల్చింది. రానున్న రాఖీ పండుగ రోజు తాను రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కుమార్తె పేరెంట్స్ను కోరింది. ఆలోచనలో పడ్డ తల్లిదండ్రులు ఆమె కోరిక నెరవేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 23న రాత్రిపూట బైకుపై తిరుగుతూ రైల్ చౌక్లో ఫుట్పాత్పై పడుకున్న దంపతుల నెల రోజుల వయసున్న కుమారుణ్ణి కిడ్నాప్ చేశారు. బాబు పేరెంట్స్ లేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దంపతులే కిడ్నాప్ చేసి పాల్పడినట్టుగా గుర్తించి వారి నివాసంలోకి నిందితులను అరెస్ట్ చేసిందట. ఇక సంజయ్ టాటూ ఆర్టిస్టుగా చేస్తున్నాడని అతనిపై 3 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా కూడా చెప్పిందంట పోలీసులు. ఇక కూతురు సంతోషం కోసం కిడ్నాప్ చేసి పడేసినట పిల్లగాన్ని. బీజేపీ ఎంపీ ఇంట్లో ఊరేసుకున్న బాలుడు, ఇదేందో కథ. బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్లో ఆగస్టు 26వ తేదీన శనివారం చోటు చేసుకుంది. అయితే బీజేపీ నేత సిల్చార్ ఎంపీ రాజీవ్ దీప్ రాయ్ ఇంట్లో తన తల్లి అక్కతో కలిసి అనేక సంవత్సరాలుగా బాలుడు ఉంటున్నాడు. 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు ఆగస్టు 26వ తేదీన రాత్రి ఊరేసుకున్నాడు. కారణం మాత్రం తెలియరాలేదు. దీనికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహజంగా అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారంట. ఏందో ఇక ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ డైనమిక్ వచ్చిందో చూద్దాం. ఒకసారి దిశ డైనమిక్ వచ్చింది. ఇక బీఆర్ఎస్కు బిగ్ షాక్.
పార్టీకి రామగుండం మాజీ మేయర్ రిజైన్, బీజేపీలో చేరేందుకు సన్నాహకాలంట. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లు అయింది. రామగుండం మాజీ మేయర్ చిట్టారి రాజమణి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజమణి గతంలో రామగుండం పట్టణ మిఫ్మా అధ్యక్షురాలుగా పనిచేశారు. 2014లో మేయర్గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన 2018లో పదవి కోల్పోయారు. దీంతో 2018 నుంచి 2019 వరకు రాజమణికి మేయర్గా అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో త్వరలో బీజేపీలో చేరుతున్నారు. అయితే రామగుండంలో పూర్తిస్థాయి పట్టున్న మహిళ కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో టైరు మారుస్తుండగా ఘోరం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్ అంట. హైదరాబాద్ కర్నూలు రహదారిలో జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం బీచుపల్లి వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలేరో వాహనం టైరు పగలడంతో రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్న ఇద్దరు వ్యక్తులను I-10 వాహనం వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో వాళ్ళు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట. ఇక డ్రగ్స్ కేసులో ఎస్ఐ అరెస్ట్. గతంలోనూ ఏసీబీకి చిక్కిన రాజేందర్. డ్రగ్స్ కేసులో ఎస్ఐని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ గతంలో డ్రగ్స్ కేసులో ఓ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన బృందంలో సభ్యునిగా ఉన్నాడు. ఆ సమయంలో నిందితుల నుంచి సీజ్ ఎండిఎంఎస్ డ్రగ్స్ నుంచి కొంత ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకెళ్లి దాచాడు. సమయం చూసుకొని ఆ డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. కాగా సీజ్ చేసిన డ్రగ్స్తో కొంత తక్కువ ఉండడంతో అధికారులు ఆరా తీశారు. ఎస్ఐ రాజేందర్ తస్కరించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో అతని ఇంటిపై దాడి చేసిన నార్కోటిక్ వింగ్ అధికారులు ఎండిఎంఏ డ్రగ్తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రాజేందర్ను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. అయితే రాజేందర్ గతంలో మాదాపూర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు ఓ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డాడు. ఈ కేసు విచారించిన కోర్టు అతన్ని సర్వీస్ తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట. ఇగో ఇది పరిస్థితి. ఎస్ఐ పని అయిపోయింది. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ గాలం. వామపక్షాల నాయకులకు థాక్రే ఫోన్. హస్తంతో దోస్తీకి వ్యతిరేకం కాదంటున్న కామ్రేడ్స్. ఇవాళ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం త్వరలో పొత్తు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తూ ఉందంట. ఉమ్మడి మీటింగ్ తర్వాతే డిసైడ్. ప్రజాతంత్ర లౌకిక పార్టీలు ఇతర శక్తులతో కలిసి వచ్చే వారితో ఎన్నికలకు వెళ్లాలని ఇదివరకే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరండేని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున తమకు శత్రువేం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే ఎన్నికల నినాదంగా ఉన్నుకెళ్తామని ప్రకటించారు. మరోవైపు ఇవాళ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. ఈ తర్వాత ఒకరోజు కమ్యూనిస్టుల ఉమ్మడి సమావేశం ఉంటుంది. ఆ రోజు పోటీ చేసే స్థానాలు, ఎన్నికల వ్యూహంపై చర్చలు కొనసాగుతాయి. ఈ చర్చల్లో కాంగ్రెస్తో పొట్టు అంశంపై కూడా ఒక వ్యూహం రచిస్తూ ఉన్నారంట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. అధికారంలోకి రావడమే లక్ష్యం. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు కమ్యూనిస్టులు చూస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వామపక్షాలకు దగ్గర కావాలని చెప్పేసి టీ కాంగ్రెస్ యోచిస్తుంది. ఈ క్రమంలోనే ఉభయ కమ్యూనిస్టులు రాష్ట్ర స్థాయి నేతలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ థాక్రే ఫోన్ చేసి చర్చలు జరుపుతూ ఉన్నట. అవి సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఖమ్మం వేదికగా రైతు డిక్లరేషన్. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని ఇవాళ ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాటలు తెలంగాణ జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఇక పురుగుల మందు తాగి ఉద్యోగి మృతి. వ్యవసాయ శాఖలో సబార్డినేట్గా ఉన్న ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం పరిధిలోని దీపాయంపల్లిలో జరిగింది. మస్కూరి నరేష్ గ్రామంలో విఆర్ఏ అసలుదారుగా ఉన్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల క్రమబద్ధీకరణ చేస్తూ వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. నగేష్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో సబార్డినేట్గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో గ్రామంలోని విఆర్ఏ ఓటాబందుదారులకు 55 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట. అని ఉద్యోగం ఏందో కానీ పానం తీసింది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్, మోడీది అహంకారపూరిత వైఖరి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగనున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ ఇవాళ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇండియా కూటమితో చర్చించామని, దీనికి అన్ని పార్టీలు సమ్మతించాయని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు దేశంలోని అన్ని పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయని సీఎం అన్నారు. దీని ఫలితంగా ఇండియా కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. మోడీ 2014లో ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచే అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారు. కేవలం 31% ఓట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, మిగిలిన 69% ప్రజలు అంటే అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి గెహ్లత్ చెప్పిండు. ఇక బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు, 6 దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలంటూ ఇందాక మనం చూసుకున్న పశ్చిమ బెంగాల్లో ఘటన చోటు చేసుకుంది. ఈ ఖమ్మం వేదికగా డిక్లరేషన్, గొంతు కోసి యువకుడి హత్య. ఓ యువకుడిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. బీహార్కు చెందిన రాజా పాశ్వాల్ 3 నెలల క్రితం ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. మైలార్దేవ్పల్లి ప్రాంతంలో స్థిరపడ్డాడు. కాగా 2 రోజుల క్రితం బీహార్కే చెందిన కొంతమంది యువకులు రాజా పాశ్వాల్తో గొడవపడ్డారు. అయితే ఆదివారం ఉదయం లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మానుష ప్రదేశంలో రాజా పాశ్వాల్ మృతదేహం దొరికింది. 11 ఆయుధాలతో అతని గొంతు కోసేసినట్లు నిర్ధారణ అయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే గతంలో జరిగిన గొడవలే హత్యకు దారితీశాయా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తూ ఉన్నారంట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్కు షాక్ తగిలింది, తర్వాత మొత్తం కూడా ఆగం ఉన్నది పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో 19 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రెబల్ అభ్యర్థులు అంటే మొత్తం కూడా కంటి మీద కునుకులు లేకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 19 నియోజకవర్గాలే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కూడా అంటే టికెట్ ఆశిస్తున్న వాళ్ళు, తర్వాత ఇంకా రకరకాలుగా పార్టీలోకి చేరిన వాళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా ఆశావాహులందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన అంటే అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇక ఇవాళ భారతీయ జనతా పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు, అక్కడ ఖమ్మంలో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తూ ఉన్నారు. అయితే రైతు డిక్లరేషన్ ప్రకటిస్తాం, ఈ రైతు డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ, అటు బీఆర్ఎస్ అంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ ఆఫ్టర్నూన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.